విద్యార్థులు విజ్ఞాన మేళలో పాల్గొని శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ వినయ్ కుమార్ కోరారు. ఈ నెల 22-23 తేదీల్లో కడప జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి పాఠశాలలో కలం విజ్ఞాన్ 2021 సైన్స్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నందున పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రాజు, కలం విజ్ఞాన్ 2021 ప్రాజెక్ట్ డైరెక్టర్ వినయ్ కుమార్, శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ త్యాగరాజన్ కలిసి పోస్టర్ విడుదల చేశారు. శ్రీనివాస్ రాజు, పిఆర్టీయుపి స్టేట్ హానరబుల్ ప్రెసిడెంట్. ఈరోజు రాయచోటి పట్టణంలో మన ఎస్ఎఫ్ఐ విద్యాసంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళా విజన్ 2021 పేరుతో విద్యార్థులకు గొప్ప సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయడం అభినందన విషయం. దాదాపు ఈ కరోనా సమయంలో 2-3 సంవత్సరాల నుంచి విద్యార్థులు ఇలాంటి ప్రోత్సాహకాలు లేక వాళ్ళలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి సైన్స్ పరిజ్ఞానానికి వెలికి తీరని పరిస్థితులలో ఈరోజు ఎస్ఎఫ్ఐ ముందుకు రావడం అనేటువంటిది అభినందిస్తున్నాం. మరి ఈరోజు ఇప్పటికే దాదాపు 400 పైబడి ఎగ్జిబిషన్ని ఆన్లైన్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం మరి ఆ ఏర్పాటు పరిచయం తర్వాత చాలా సంతృప్తికరంగా ఉన్నది. మరి సైన్స్ పట్ల విద్యార్థులకు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమం ద్వారా సైన్స్ పట్ల పూర్తిగా అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి. మరి సాయి కాన్సెప్ట్ స్కూల్ వారు మరి గత 2-3 సంవత్సరాలుగా కూడా ఈ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోటువంటి ఈ సైన్స్ ఫెయిర్కి మరి అవకాశం కల్పిస్తున్నందుకు నిజంగా ఆ యాజమాన్యానికి కూడా దాన్ని తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాలని ముందుంచి నడిపించడం అనేటువంటిది ఎంతో అభినందనీ. ఈరోజు స్టూడెంట్స్ ఆర్గనైజ్ అనేటువంటివి కేవలం విద్యార్థుల సమస్యల పట్లనే కాకుండా మరి వాళ్ళలో అంతర్గతంగా ఉన్నటువంటి మేధస్సును వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది నిజంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకొని ఈ నెల 22-23 తారీఖులలో రాయచోటి సాయి కాన్సెప్ట్లో జరగబోయేటువంటి ఈ కలాం విజన్ 2021 విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ప్రత్యేకించి జిల్లాలో ఉన్నటువంటి అన్ని యాజమాన్యాల కరస్పాండెంట్లు కావచ్చు, మరి హెడ్ మాస్టర్స్ కావచ్చు, అందరికీ కూడా విద్యార్థి ఈ 2-3 రోజుల్లో మీ విద్యార్థులతో సాయి కాన్సెప్ట్ స్కూల్లో ఉన్నటువంటి ఈ కలాం విజన్ 2021 వీక్షించి విద్యార్థుల మేధస్సు తప్పడానికి ఉపయోగపడాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు వచ్చిన ధన్యవాదములు. ఈ నెల 22-23 తారీఖుల్లో మన రాయచోటిలోని శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ ముందు రేపు మన్నాడు ఈ యొక్క సైన్స్ వీక్ సైంటిఫిక్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహిస్తాను. కలాం సీజన్ 2021 పేరుతో ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు మన జిల్లా వైడ్ దాదాపు 400 ప్రాజెక్ట్స్ దాకా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాయి. దాదాపు 7000 మంది విద్యార్థులు పైగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉంటాను. ఈ యొక్క జిల్లా కలమూలం నుండి దాదాపు విద్యాశాఖాధికారులు అయితే ఉపాధ్యాయులు అయితే విద్యార్థులు అయితే ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను జిల్లాలో ఉండే ప్రతి ఒక్క పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను కోరుతా ఉన్నాను. ఈ యొక్క కలాం సీజన్ 2021 అనేది దాదాపు ఇది మేము 3వ సారి నిర్వహిస్తా ఉన్నాం. మొదటిసారి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. 2వ సారి అయితే మేము మాసాపేటలో ఉండే శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పాఠశాల యజమాని యొక్క సపోర్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు ఎంతోమంది మాకు సహకరిస్తా ఉన్నారు. మీరు సహకరిస్తున్న పాఠశాల యజమాని అయితే ప్రతి ఒక్కరు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రేపు జరిగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పట్టణ ప్రజలైతే ఏమి ముఖ్యాతులు అయితే ప్రతి ఒక్కరు విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మేము స్వాగతం తెలుపుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఏమి వివిధ కార్యక్రమాలు అయితే ఏమి దాదాపు ఎన్నో కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాము. ప్రతి ఒక్కరు జిల్లా నలుమూలలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరొకసారి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలానే రేపు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం తెలుపుతూ ప్లీజ్ థ్యాంక్ యూ. చీఫ్ అడ్వైజర్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, కలాంస్ విజన్ 2021 అనేటటువంటి ఈ సైన్స్ ఫెయిర్ ప్రోగ్రామ్ సాయి కాన్సెప్ట్ స్కూల్ వెన్యూగా 22-23 తేదీల్లో కొనసాగుతున్నది. గత 2 సంవత్సరాలుగా జరిగినటువంటి సైన్స్ ఫెయిర్ కలాంస్ విజన్ యొక్క కార్యక్రమం చాలా అద్వితీయంగా జరిగింది. మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి 200 పైగా ఎగ్జిబిట్స్, అక్కడ గైడ్ టీచర్స్ను, వచ్చిన విద్యార్థులను ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అనేటటువంటి తేడా లేకుండా అందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. 2వసారి నిర్వహించినప్పుడు 323
ఎగ్జిబిట్స్ రావడం అనేటటువంటిది పిల్లల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ కలిగినటువంటి ఉత్సాహంగా మేము భావించాము. ఈ సంవత్సరము అంతకంటే గొప్పగా చేయాలనేటటువంటి ఏర్పాటుతో చాలా చక్కగా చాలా ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమంలో యూత్ ఐకాన్ వినయ్ కుమార్ విజన్ కలామ్స్ విజన్ 2021 ఆర్గనైజర్గా ఇక్కడ సైన్స్ ఫేర్ కార్యక్రమము నిర్వహించబడుతుంది. ఈనాడు మనం చూస్తే దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత నిబద్ధత, విద్యా వ్యవస్థ పైన సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధించాలనేటటువంటి ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్గా యాజ్ వెల్ యాజ్ ఎంత వ్యయ ప్రయాసాలకైనా సరే విద్యా వ్యవస్థను మాత్రం వృద్ధి చేస్తేనే రాష్ట్రం వృద్ధి చెందుతుంది అనేటటువంటి కీలక అంశాన్ని గుర్తించి ముందుకు తీసుకుపోయేటటువంటి అంశంలో శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి కోసము చాలా ప్రోత్సాహాన్ని అందజేస్తున్నారు. ఆ ప్రభుత్వం తరఫున మన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారు, మన ప్రియతమ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు కూడా వారి యొక్క ప్రోత్సాహాన్ని చాలా గొప్పగా అందిస్తూ గత కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి కారణమయ్యారు. ఈ కార్యక్రమం అందరూ సహకరించి అన్ని పాఠశాలలు ఈ డెమాన్స్ట్రేషన్లో ఎగ్జిబిట్స్ డెమాన్స్ట్రేషన్లో పాల్గొని వాటన్నింటినీ కూడా చక్కగా పరిశీలించి శోధించి పరిశోధించి వారు కూడా శాస్త్రీయమైనటువంటి ఆలోచనను అటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి వీటిని ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు మిగిలిన అందరూ కూడా విజయవంతం కావడానికి